హాయ్ అండ్ వెల్కమ్ టు వెస్ట్రన్ మ్యూజిక్ లెసన్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం పియానోకి సంబంధించిన ట్యూటోరియల్ కవర్ చేద్దాం. ఈరోజు లెసన్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే అర్పెజియోస్. సో అసలు అర్పెజియోస్ అంటే ఏంటి, అది మ్యూజిక్లో ఏ ఛాంబర్కి సంబంధించింది, అండ్ పియానో మీద అది నేర్చుకోవాలంటే స్టార్టింగ్ నేర్చుకోవాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి, అనే ఇలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ అని ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం. నేను ఈ లెసన్స్ అన్ని ర్యాండమ్గా ఏదో ఒకటి చేయట్లేదు, పర్టికులర్గా ఒక కోర్స్ అకార్డింగ్గా ఒక ఆర్డర్లో మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో నేర్పబడే కోర్స్కి అకార్డింగ్గా మాత్రమే నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ ఉన్న వీడియో లెసన్స్ ఏదైనా మిస్ అవుతుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్లోడ్ అవుతాయి, బికాస్ నేను కోర్స్కి తగినట్టు వెళ్తున్నాను. సో ప్లీజ్ వెయిట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, దాని నుంచి నేర్చుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ స్టార్ట్ ద లెసన్. సో ఫస్ట్, అర్పెజియోస్ అంటే ఒక కార్డ్ని బ్రేక్ చేసి సెపరేట్గా ప్లే చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ కార్డ్ తీసుకుందాం. సి మేజర్ కార్డ్ అంటే సిఈజి. సి మేజర్ కార్డ్లో ఈ త్రీ నోట్స్ ఎందుకు ఉన్నాయి అనేది ఒక థియరీకి సంబంధించింది. మీకు అది తెలియాలంటే ఒక లెసన్ ఉంది, అది ప్రీవియస్ లెసన్, దాన్ని చెక్అవుట్ చేయండి. సో ఏ కార్డ్లో ఏ నోట్స్ ఎలా వస్తాయి అనేది మీకు తెలుస్తుంది. సో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో సి మేజర్ ట్రయల్లో మనకు ఉంటే త్రీ నోట్స్ సిఈజి. ఇది ఇలా బంచ్గా ఒకేసారి మనం ఇలా ప్లే చేస్తే ఇది కార్డ్. దీన్ని మనం సెపరేట్ చేసి ఇలా కార్డ్ని బ్రేక్ చేసి నోట్ బై నోట్ ప్లే చేస్తే, కార్డ్లో ఉన్న నోట్స్నే బ్రేక్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేస్తే అది అర్పెజియో అవుద్ది. దీన్ని ప్లే చేసే సెవెరల్ స్టైల్స్ ఉంటాయన్నమాట. సో అర్పెజియోకి డెఫినేషన్ అయితే ఒక కార్డ్ని బ్రేక్ చేసి సెపరేట్గా ప్లే చేయడం, నోట్ బై నోట్ ప్లే చేయడం అనేది అర్పెజియో అవుద్ది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు అర్పెజియో దేనికి సంబంధించింది మ్యూజిక్ ఛాంబర్లో అంటే హార్మోనైజేషన్కి సంబంధించింది. మనకు మెయిన్ మెలడీ ఒకటి ఉంటుంది, ఆ మెలడీకి వెనకాల బ్యూటీ యాడ్ చేయడం కోసం యూస్ చేసే దాంట్లో అర్పెజియో కూడా యూస్ చేయొచ్చు. సో అర్పెజియోస్ అనేది హార్మోనైజేషన్ అనే ఛాంబర్కి సంబంధించింది. ఈ ఎందుకంటే మ్యూజిక్లో మనకి త్రీ మెయిన్ ఛాంబర్స్ ఉంటాయి, మెలడీ, హార్మోనైజేషన్ అండ్ రిథమ్. దాని గురించి మీకు ఇంకా క్లియర్ అవ్వాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, థియరీకి సంబంధించింది, మెలడీ అంటే ఏంటి, హార్మోనైజేషన్ అంటే ఏంటి, రిథమ్ అంటే ఏంటి అనేది. ఆ లెసన్ మీరు చెక్అవుట్ చేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో హార్మోనైజేషన్ అనే చాప్టర్కి సంబంధించింది. ఇప్పుడు ఈ దీన్ని ప్లే చేయడానికి చాలా సెవెరల్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఒక తెలుగు సాంగ్ తీసుకుని దాని ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. రైట్ హ్యాండ్ సైడ్ ఒక మెలడీ ప్లే చేస్తున్నాను నేను, ఇది త్రీ మూవీలో పోవైపోనే సాంగ్. సో ఈ మెలడీ రైట్ హ్యాండ్ సైడ్ ప్లే అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీనికి మనం కార్డ్స్ చేస్తాం. దీని కార్డ్స్ ఏంటంటే ఏ మైనర్, డి మైనర్, ఈ మైనర్. సో అది సాంగ్ అకార్డింగ్గా ప్లే చేస్తే ఓకే. ఇప్పుడు ఏం చేశాను, డైరెక్ట్లీ జస్ట్ కార్డ్స్ ప్లే చేశాను డైరెక్ట్గా. ఇప్పుడు అర్పెజియో చేద్దాం అంటే రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ప్లే చేస్తున్న కార్డ్స్ ఏ మైనర్, డి మైనర్, ఈ మైనర్ ఏదైతే ఉన్నాయో వీటిని బ్రేక్ చేసి అర్పెజియోస్లా ప్లే చేద్దాం. అంత మెలడీగా మనకి వస్తుంది అన్నమాట ఈ అర్పెజియోస్ మనం ఫాలో అయితే. సో అర్పెజియో అనేది సింప్లీ ఒక కార్డ్ని బ్రేక్ చేసి టైప్స్లో ప్లే చేయడం, అది మనం ఎలాగైనా ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ ఒక త్రీ ఎక్సర్సైజ్ చెప్తాను. అసలు ఈ అర్పెజియోస్ మీద స్టార్ట్ అవ్వాలంటే ఎలా ప్లే చేయాలి అనేది మీకు ఒక త్రీ ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్లీ ఏంటంటే సింప్లీ డైరెక్ట్ ఉన్న కార్డ్ నోట్స్ని బ్రేక్ చేసి ప్లే చేద్దాం డైరెక్ట్లీ. ఆ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ కార్డ్ తీసుకుందాం. సిఈజి ఉంది కదా, జనరలీ మనం కార్డ్ కోసం యూస్ చేసే ఫింగర్స్ ఏంటి, ఫస్ట్ నోట్ మీద పింకీ ఫింగర్ పెడతాం, సెకండ్ నోట్ ఆఫ్ ద కార్డ్ మీద మనం మిడిల్ ఫింగర్ పెడతాం, లాస్ట్ నోట్ మీద థంబ్ ఫింగర్ పెడతాం. ఇలాగే నేను మీకు నేర్పించింది కార్డ్ ఎలా ప్లే చేస్తారనేది, ఇలా ప్లే చేస్తామని చెప్పాం. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే అర్పెజియో చేయడం కోసం ఇంకొక సి యాడ్ చేద్దాం దీనికి. సిఈజి మళ్ళీ సి వేరే ఒకటిలో తీసుకుందాం. సో అప్పుడు ఫింగర్స్ ఎలా అంటే, ఫస్ట్ సి మీద పింకీ ఫింగర్ పెడతాం, ఈ మీద మిడిల్ ఫింగర్, జి మీద ఇండెక్స్ ఫింగర్ పెడతాం, అండ్ మళ్ళీ సి మీద థంబ్ ఫింగర్ పెడతాం. దీనివల్ల మనకి ఫింగర్స్లో స్ట్రెచ్ కూడా క్రియేట్ అవుద్ది. అప్పుడు నోట్స్ని మనం ఎలా ప్లే చేయాలంటే బంచ్గా ఒకేసారి అన్నట్టు కాకుండా ముందు సిఈజిసి 1 2 3 4 1 2 3 4, ఇది సి మేజర్ అర్పెజియేట్ అయింది. దీని నుంచి నెక్స్ట్ మనం జి మేజర్ కార్డ్కి వెళ్దాం. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట, సి మేజర్ నుంచి జీకి వెళ్దాం. జి మేజర్లో ఉన్న త్రీ నోట్స్ ఏంటి, జీబీడి. ఈ జీబీడిని కూడా సేమ్ ఇప్పుడు ఎలా అంటే జీబీడి ఇంకో జీ తీసుకుంటాం నెక్స్ట్ ఆక్టేలో. సో అప్పుడు ఈ డి మీద ఇండెక్స్ పెడతాం, జీ మీద పింకీ, బి మీద మిడిల్, డి మీద ఇండెక్స్, మళ్ళీ జీ మీద థంబ్. ఆ తర్వాత ఎఫ్ మేజర్కి వద్దాం. ఎఫ్ మేజర్లో ఉండే త్రీ నోట్స్ ఎఫ్ఏసి. జనరల్లీ కార్డ్ని ఎలా ప్లే చేస్తాం, ఎఫ్ మీద పింకీ, ఏ మీద మిడిల్, సి మీద థంబ్ పెడతాం. బట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఆక్టేలో ఇంకో ఎఫ్ తీసుకోవాలి అర్పెజియో ప్రాసెస్ కోసం. సో ఎఫ్ఏ, సి మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టి మళ్ళీ ఎఫ్ మీద థంబ్ ఫింగర్ పెడతాం, పింకీ మిడిల్ ఇండెక్స్ థంబ్.
ఇప్పుడు ఆ త్రీ కార్డ్స్ని కూడా అర్పెజియేట్ చేసి ప్లే చేస్తే ఎలా ఉండో చూద్దాం. ఫస్ట్ సి మేజర్, అక్కడి నుంచి జి మేజర్, అక్కడి నుంచి ఎఫ్ మేజర్, మళ్ళీ జి మేజర్కి బ్యాక్, మళ్ళీ సి మేజర్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో హ్యాండ్ కొంచెం వరకే స్ట్రెచ్ అవుతుంది మీకు. జనరల్లీ కార్డ్ ప్లే చేసేటప్పుడు మనకి హ్యాండ్ అంత స్ట్రెచ్ ఉండదు, ఫింగర్స్ అన్ని క్లోజ్డ్గానే ఉన్నాయి ఇంకా. బట్ ఈ అర్పెజియో ప్లే చేసేసరికి ఎలా ఉన్న హ్యాండ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు స్ట్రెచ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఈ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి ప్రాసెస్. ఏంటి, రూట్ థర్డ్ ఫిఫ్త్ ప్లే చేసి మళ్ళీ రూట్ పెట్టడం ఇది. నెక్స్ట్ జీ మేజర్కి వెళ్ళి ఓకే, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సెకండ్ కైండ్ ఆఫ్ అర్పెజియో చూద్దాం. అది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఫస్ట్ లాగే ఉంటుంది, కాకపోతే ఇందులో మనం ఏం చేస్తామంటే మధ్యలో నోట్ తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలా అంటే సి మేజర్లో త్రీ నోట్స్ ఏంటి, సిఈజి. దీన్ని ఫస్ట్ కైండ్ ఆఫ్ అర్పెజియోట్లో ప్లే చేయడానికి ఏం చేసాం, సిఈజి, ఇంకో సి యాడ్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉన్న ఈ నోట్ ఏదైతే ఉందో ఇది ఉండదు అంతే. ఈ త్రీ నోట్స్ మధ్యలో మనం ప్లే చేస్తాం సిజిసిజి. అక్కడి నుంచి జీ మేజర్కి వెళ్తాం. జీ మేజర్లో ఉండే త్రీ నోట్స్ ఏంటి, జీబీడి. యాక్చువల్ కార్డ్ ప్రకారం జీబీడి. దీన్ని ఫస్ట్ కైండ్ ఆఫ్ అర్పెజియోలో ప్లే చేయడం కోసం మనం ఏం చేసాం, డి మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టి ఇంకో జీ యాడ్ చేసుకున్నాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే మధ్యలో ఉన్న నోట్, మిడిల్ ఫింగర్ ఏ ఏ నోట్ మీద ఏది పడుతుందో ఆ నోట్ తీసేస్తాం. తీసేసి జీడిజీడి మళ్ళీ ప్లే చేస్తాం. పింకీ ఇండెక్స్ థమ్ ఇండెక్స్, ఇది మన సెకండ్ అర్పెజియో ఫింగర్ ఫార్ములా. పింకీ ఇండెక్స్ థమ్ ఇండెక్స్, పింకీ ఇండెక్స్ థమ్ ఇండెక్స్. సి మేజర్ కార్డ్ కూడా సేమ్ అలా, ఎఫ్ మేజర్ కార్డ్ కూడా సేమ్ అలా పెడదాం. ఎఫ్ మేజర్ కార్డ్లో ఉండే త్రీ నోట్స్ యాక్చువల్లీ వచ్చేసి ఎఫ్ఏసి. దాన్ని ఫస్ట్ కైండ్ ఆఫ్ అర్పెజియోలో ప్లే చేయడం కోసం ఇంకో ఎఫ్ యాడ్ చేసుకుంటాం. సో ఎఫ్ మీద పింకీ, ఏ మీద మిడిల్, సి మీద ఇండెక్స్, అండ్ అగైన్ ఎఫ్ మీద థమ్. అండ్ ఇప్పుడు సెకండ్ కైండ్ ఆఫ్ అర్పెజియోలో ప్లే చేయడం కోసం మనం మిడిల్ ఫింగర్ని తీసేస్తాం. తీసేసి పింకీ ఇండెక్స్ థమ్ ఇండెక్స్తో ప్లే చేస్తాం. సో ఎఫ్ సి ఎఫ్ సి. సో ఇప్పుడు సిజిఎఫ్జి హోల్ మొత్తం మా ప్యాటర్న్ ప్లే చేస్తే మీరు ఏ కార్డ్ తీసుకున్నా సరే అందులో త్రీ నోట్స్ ఉంటాయి కదా, మధ్యలో ఉన్న నోట్ని తీసేసి మీరు అర్పెజియో ప్లే చేసేలా ఉంటే అది సెకండ్ ప్యాటర్న్ అవుద్ది అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కైండ్ ఆఫ్ అర్పెజియో ఎలా అనుకున్నాం, సింపుల్గా ఇంకో నోట్ పెడతాం, నాలుగు నోట్స్ సిఈజిసి ఇక్కడ చేసుకుంటా, సిఈజిసి సిఈజిసి ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా అంటే కార్డ్స్ మధ్యన ఇది ఎలా ప్రాక్టీస్ చేద్దాం అంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మెట్రోనోమ్తో ప్రాక్టీస్ చేద్దాం. మెట్రోనోమ్ అంటే ఏంటంటే టెంపో ఇస్తుంది అది మీకు. సో 2, 3, 4, 1, 2, 3, 4 ఇలా ఉంది కదా, ఇది ప్లే అవుతుంది. దీంతో అకార్డింగ్గా ఒక బార్ వదిలేయండి, 2, 3, 4 నెక్స్ట్ కార్డ్, ఇంకో బార్ వదిలేను, 2, 3, 4 ఇంకో బార్, 1, 2, 3, 4 3. నేను ఏం చేస్తున్నా, ప్రతి కార్డ్కి ఒక సి నుంచి జీకి మూవ్ అవ్వడానికి మనకి బిగినర్స్గా అంతగా ఫాస్ట్గా మూవ్ అవ్వదు. సో అందుకే మనం ఆ మూమెంట్ ఎలా తీసుకుందాం అంటే సింప్లీ 1, 2, 3, 4 మెట్రోనోమ్ ప్లే అవుతుంది. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఇంక 1, 2, 3, 4 అనేది ఖాళీగా ఉండండి. అందులో ఏం ప్లే చేయకండి, జస్ట్ షిఫ్ట్కి వాడండి. సి నుంచి జీకి చేంజ్ అనే గ్యాప్కి వాడుకోండి ఆ 4 బీట్స్ని. తర్వాత మళ్ళీ 1 వస్తుంది కదా, ఆ 1 దగ్గర ఎగ్జాక్ట్లీ జీతో స్టార్ట్ అవ్వండి. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఆ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ కైండ్ ఆఫ్ అర్పెజియో అంటే ఏంటి, మధ్యలో ఉన్న మిడిల్ ఫింగర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాం. సిఈజిసి ఉంటే ఈ తీసేసి జస్ట్ సిజిసిజి అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఇది మెట్రోనోమ్తో అకార్డింగ్గా మనం ప్రాక్టీస్ చేస్తే 2, 3, 4 సిజిసిజి 1, 2, 3, 4 ఫోర్ బీట్స్ అక్కడ 1, 2 ఈ గ్యాప్లో జీకి మూవ్ అవ్వండి. 1, 2, 3, 4 జీడిజిడి 1, 2, 3, 4 FC మళ్ళీ గ్యాప్ 1, 2, 3, 4 GD. ఈ విధంగా అది మీకు మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కాబట్టి అది కార్డ్ షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఎప్పుడైతే ఈజీగా ఫింగర్ మసిల్ మెమరీలో సేవ్ అయిపోతుందో ఆ తర్వాత మీరు గ్యాప్ లేకుండానే ఈజీగా మూవ్ అయిపోగలరు. అప్పుడు మీరు ఈజీగా మ్యూజిక్ చేయండి. Thank you.
ఓకే. అర్పేజియోలో ఇంకా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ మనం మోస్ట్లీ సాంగ్స్లో ఆ ప్యాటర్న్సే యూస్ చేస్తాం. బాగా మెలడిక్గా రావాలంటే ప్రొఫెషనల్ పియానో ప్లేయర్స్ అందరూ అది యూస్ చేస్తారు. సో ఆ ప్యాటర్న్కి హ్యాండ్లో స్ట్రెచ్ ఇంకా కావాలి, అది నెక్స్ట్ టైప్ ఆఫ్ అర్పేజియో. దాని లెసన్ నేను ఎప్పుడైనా కవర్ చేస్తాను. బట్ బిగినర్స్ కింద స్టార్టింగ్ మీరు స్ట్రెచ్ క్రియేట్ అవ్వాలనుకుంటే ప్రాక్టీస్ చేయాల్సిన 2 ఎక్సర్సైజ్ ఇది. అండ్ ఇది ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది కూడా చెప్పాను కదా, మెట్రోనోమ్ పెట్టి 4 బీట్స్ గ్యాప్ ఉండేలాగా ప్రాక్టీస్ చేస్తే అది మసిల్ మెమరీలో సేవ్ అవుతుంది. దాని తర్వాత మీరు మధ్యలో గ్యాప్ లేకుండానే చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు అది మీరు ప్రొఫెషనల్ లెవెల్కి షిఫ్ట్ అవుతారు. కానీ ఎప్పుడైనా సరే స్లో టెంపోతో మంచి కరెక్ట్ ఫామ్లో స్టార్ట్ చేయడం అనేది ఇస్ అ బ్రిలియంట్ వే. సో ఆ విధంగానే మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు త్వరగా వచ్చేస్తుంది. రాబోయే వీడియోస్లో మరికొన్ని గిటార్ అండ్ పియానోకి సంబంధించిన వీడియోస్ మనం కంటిన్యూస్లీ అప్లోడ్ చేసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.